మానవుడు దానవుడు దేవుడు మానవునకు రోగం కలిగించేది పాపం పాపం చెయ్యకూడదు అని తెలిసిన మనిషి పాపం చేస్తాడు మానవులకు భోగం కలిగించేది పుణ్యం పుణ్యం చేస్తే మంచిదే అని తెలిసిన పుణ్యం చేయడానికి ఇచ్చగించదు మనసు మానవుని మానవుని భవిష్యత్తు నిర్ణయించేది కర్మ నీ స్వకీయ కర్మను అంత అంకిత భావంతో చేసుకోమంటాడు పరమాత్మ అలా చేసుకుంటే నీకు మోక్షం కూడా ఇస్తానన్నాడు భగవద్గీత శ్లోకంలో అయినా మనసు ఇచ్చగించదు మనుషులకు లాభం కలిగించేది సేవ సర్వప్రాణులకు చేసిన సేవ మాధవ సేవే అవుతుంది అని పదే పదే చెప్పాడు పరమాత్మ కానీ అంతా నాకే కావాలంటాడు మనిషి మానవునకు సంపాదన నిలిపేది పొదుపు బిందువు బిందువు కలిస్తేనే సింధువు అయ్యింది అని తెలుసు మనిషికి కానీ కొంచెం కొంచెం కూడా పెడితే కొండంతా అవుతుంది అని తెలిసిన ఒకేసారి కొండంతా అయిపోవాలంటాడు మనిషి ఇటుక ఇటుక పేరిస్తేనే ఇల్లు అవుతుంది ఒకే రోజు ఇల్లు పూర్తయిపోవాలంటాడు మనిషి విత్తనం పెట్టి నీరు ఎరువు వేసి కొన్ని సంవత్సరాలు పెంచితే చెట్టును జాగ్రత్తగా కాపాడితే బ్రతికినన్నాళ్ళు ఫలాలు ఇస్తుందని తెలిసిన ఓర్పు ఉండదు మనిషికి మానవుని విలువ పెంచేది దానం మనకున్న దాంట్లో మనకన్నా లేని వాళ్లకు దానం చేయాలి నీవు ఒక చేత్తో దానం చేస్తే నీకు పది చేతులతో సహాయం చేస్తాడు దేవుడు దానం చెయ్యాలి మా నాన్న నా చేతికిచ్చి నా చేత్తో దానం చేయించేవాడు అంటే నాకు దానగుణం నేర్పాడన్న మాట దయగల హృదయమే భగవంతుని నిలయము మానవునకు నష్టం కలిగించేది హింస అహింస పరమోధర్మ అని శాస్త్రం చెప్పిన మనిషి హింస మానడు బోయవాడు కొల్లేరు అంటే నీటి సరస్సులో పట్టిన పక్షుల్ని మా ఊర్లో అమ్మడానికి వచ్చేవాడట మొత్తం పక్షుల గుట్టను క్రిందికి దింపించి కట్లు దింపించి విప్పించేవాడట మా తాత బేరమాడి కాళ్ళు రెక్కలు బాగా ఉన్న పక్షుల్ని మొత్తంగా కొని పక్షుల్ని వదిలేసేవాడట అది అహింసకు పరాకాష్ట తన తొడ నుండి మాంసం కోసి బోయవాడికి ఇచ్చిన శిబి చక్రవర్తి ఈ దేశంలో పుట్టినవాడే కదా మా తాతకు శిబి చక్రవర్తి ఆదర్శం మానవునకు అశాంతి కలిగించేది ఆశ ఉన్నదానితో సంతృప్తి పడటం నేర్చుకోవాలి ఆశకు మితం ఏముంది మానవునకు శాంతి కలిగించేది తృప్తి తినుటకు జీవించువాడు బద్ధుడు జీవించుటకు తినువాడు ముక్తుడు ఇట్ టు లివ్ డో నాట్ లివ్ టు ఇట్ మానవునకు దుఃఖం కలిగించేది కామం డిజైర్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఇవిల్స్ ఇట్ ఈజ్ ఎన్ ఇన్సాట ఇన్సాటియబుల్ డిమాండ్ కోర్కెలు తీరేవి కావు కోర్కెల్ని తీర్చలేము మానవుని పతనం చేసేది అహంకారం అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహాలను వదిలేస్తే మోక్షం ఇస్తానన్నాడు పరమాత్మ భగవద్గీతలో మానవునికి అందరినీ దగ్గర చేసేది ప్రేమ సర్వ్ లవ్ గివ్ ప్యూరిఫై మెడిటేట్ రియలైజ్ మానవునకు అందరినీ దూరం చేసేది అసూయ కేవలం అసూయతో దుర్యోధనుడు వంశ వినాశనానికి కారకుడవుతాడు మానవుని స్థితిని సూచించేది గుణం అన్నింటికీ మూలకారణం గుణమే మంచి గుణం తయారు చేసుకోవాలి చెడు గుణాల్ని వదిలి మంచి గుణాల్ని పోగు చేసుకోవాలి అప్పుడు మనలో దైవత్వం చేరుతుంది మానవుణ్ణి దైవంగా మార్చేది దయ మానవుని ఆత్మస్థితి తెలిపేది వాక్కు తీయగా మాట్లాడటం నేర్చుకోవాలి అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ అని భగవద్గీత చెప్పింది మా గురువుగారి భార్య మాటలలో వందనంగా ఉంటుంది అనేది ప్రభావతి చాలా వందనంగా ఉంటుంది అనేది ప్రభావతి అనేది ఒక ఒకరి పేరు అందుకే ఆవిడ గృహిణిగా ఉంటూనే యోగినిగా బ్రహ్మజ్ఞాని కూడా అయ్యింది మానవునకు విజయం చేకూర్చేది ధర్మం మానవుణ్ణి గొప్పగా చేసేది సత్య జ్ఞానం మానవునకు ముక్తినిచ్చేది సత్యం మానవుని అన్ని రకాలుగా సంస్కరించేది ధ్యానం